हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मैं लास्ट वीडियो लो आदि ब्लाउज यूज एला मेजरमेंट्स तीसुकोवालो नेर्चुकुन्नाम कदा ई वीडियो आ मेजरमेंट्स यूज एला मार्किंग चेसुकुंटामो एला ब्लाउज कट चेसुकुंदामो नेर्चुकुंदाम। नेनु इप्पुडु तीसुकुन्नदि 80 पॉइंट्स क्लॉथ अंडी, टू फोल्ड्स 80 पॉइंट्स। सो फस्ट मनं हैंड्स एला कट चेस्तामो चूद्दाम। सो हैंड्स मनम क्लॉथ फोर फोल्डिंग्स, वन टू टू थ्री फोर फोल्डिंग्स का फोल्ड चेसुकुंदाम। ओक एज वच्चेसरिकी हैंड्स तीसुकुंटामु, ओक एज वच्चेसि बैक कट चेसुकुंटाम। इला फोर फोल्डिंग्स। इप्पुडु इक्कड मनम हैंड मार्किंग चेसि कट चेसुकुंदाम। हैंड लेंथ वच्चेसि 6 इंचेस, 6 इंचेस। नेनु एक्स्ट्रा पट्टी कोसम इंकोक हाफ इंकोक 1 इंच एक्स्ट्रा तीसुकुंटानु, अंटे 7 इंचेस। ఇట్ సైడ్ కూడా 7। విడ్త్ వచ్చేసి 8। ఎయిట్ అండ్ హాఫ్ ఉంది, సో ఈ ఫుల్ తీసేసుకుందాం। నెక్స్ట్ ఇప్పుడు ఇది 7 కదా అండి, 3 అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి, హాఫ్ ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ 1 అండ్ హాఫ్। సో ఇప్పుడు దీన్ని కర్వ్ లాగా మార్కింగ్ చేసుకుందాం। ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం। ఇక్కడ ఒక చిన్న అంటే కరెక్ట్గా హాఫ్ అని మనకు తెలియడానికి చిన్న మార్క్ అయింది, చిన్న టస్ట్ పెట్టుకుందాం। ఇప్పుడు దీనికి మనం ఇలా తీసుకుందాం, అంటే ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కిందకి సో ఇది హాఫ్ ఇంచ్ కట్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా। ఇది ఎందుకంటే ఇది కట్ చేసుకున్నది ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ రావాలి, హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ సైడ్కి ఇది రావాలి, అప్పుడే మనకి ఇక్కడ కొంత అంటే కొంతమందికి ఇట్లా ఫ్రంట్ చిక్కుడు చిక్కుడు వస్తూ ఉంటుంది కదా,
అలా చిక్కుడు రాకుండా ఉండడానికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. ఇది కనుక కట్ చేసుకోకపోతే మళ్ళీ ఇక్కడ మనకి ఈ చంకల దగ్గర వచ్చేసి చిక్కుడు వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఎడ్జ్ని హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి, ఆ నెక్స్ట్ ఎడ్జ్ అంటే ఈ సైడ్ ఈ ఎండ్ వచ్చేసి మనం బ్యాక్ కట్ చేసుకుంటాం. ఈ బ్యాక్కి ఓన్లీ 2 ఫోల్డింగ్స్, ఇందాక హ్యాండ్కి వచ్చేసి 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాం కదా, కానీ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఓన్లీ 2 ఫోల్డింగ్స్ తీసుకుంటాం. అంటే ఇది ఎక్స్ట్రా, అంటే మనకి పీస్ ఏదైనా క్రాస్ ఉన్నా ఏదన్నా క్రాస్ పోతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి, ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్రాస్ ఉంది కదా దీన్ని కట్ చేసేసుకుందాం. బ్యాక్ మనం మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నాం కదా, బ్యాక్ లెంత్ వచ్చేసి 13½, విడ్త్ ఆర్మ్ పిట్ షోల్డర్, నెక్ లెంత్ నెక్ విడ్త్. సో ఫస్ట్ లెంత్ వచ్చేసి 13½. థర్టీన్ అండ్ హాఫ్ విడ్త్ వచ్చేసి 10, విడ్త్ వచ్చేసి 10. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్లో మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నెక్ విడ్త్, నెక్ విడ్త్ వచ్చేసి 2½. సో ఇక్కడ నెక్ విడ్త్, నెక్స్ట్ ఈ నెక్ విడ్త్ దగ్గర నుంచి షోల్డర్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 3 ఇంచ్. నెక్స్ట్ ఆర్మ్పిట్ అంటే చంక, ఆర్మ్పిట్ వచ్చేసి మనకి చంక భాగం 5½. ఈ షోల్డర్ ఇక్కడ నుంచి 5½. నెక్ లెంత్ వచ్చేసి 8½. సో ఇక్కడ నుంచి నెక్ లెంత్ ఇక్కడ నుంచి తీసుకుందాం. నెక్ లెంత్ వచ్చేసి 8½. నెక్ విడ్త్ ఇక్కడ తీసుకున్నాం కదండి 2½, సేమ్ అదే ఇక్కడ కూడా, కింద కూడా సేమ్ అదే విడ్త్. ఒక
ఈ మార్క్ని ఈ మార్క్ని జాయిన్ చేసేయండి. సో ఇది వచ్చేసి నెక్ వస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్లో మనకి ఏ షేప్ కావాలంటే, మనకి ఏ షేప్ నెక్ కావాలంటే ఆ షేప్ మనం డ్రా చేసుకోవచ్చు. రౌండ్ రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, లేదా పాట్ అంటే సెమీ స్క్వేర్ కావాలంటే సెమీ స్క్వేర్, పాట్ నెక్ కావాలా మనకి ఇందులో ఇప్పుడు మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు రౌండ్ నెక్ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇట్లా తీసేసుకుంటే మీకు రౌండ్ వచ్చేస్తుంది. ఈ రౌండ్ నెక్కే ఒక చిన్న టిప్ లాగా, అంటే ఆ రౌండ్ నెక్ కూడా చూడడానికి అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని కరెక్ట్గా రౌండ్గా ఉన్నట్టు ఉండవు. సో ఇలా అంటే కరెక్ట్ లుక్ రావాలంటే ఇక్కడ ఈ రౌండ్ ఇట్లా చేస్తున్నాం కదా, ఇక్కడి నుంచి కొంచెం అంటే జస్ట్ ఇట్లా కొంచెం కర్వ్ లాగా అంటే దీని మీద మనం జస్ట్ ఒక 2 సెంటీమీటర్స్ కొంచెం ఇట్లా కర్వ్ లాగా తీసుకుంటే, ఇప్పుడు ఇది కట్ చేసి కుట్టితే మనకి రౌండ్ నెక్ షేప్ అనేది బాగుంటుంది, బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్పిట్ తీసుకున్నాం కదండి 5.5, ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఇక్కడ నుంచి 1 ఇంచ్. ఓకే, సో ఈ 5.5, ఈ 5.5లో హాఫ్ అంటే 2.75. ఇక్కడ మనకి 4.75 ఉంది, అంటే ఇందులో హాఫ్, ఇంచుమించు 2.5. సో ఇప్పుడు దీన్ని దీనికి దీన్ని కలుపుతూ కర్వ్ ఇలా అంటే నార్మల్గా ఇలా తీసేసుకోవచ్చు, కానీ మనం ఇలా కరెక్ట్గా తీసుకుంటే మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి, ఊరికే రఫ్గా అలా తీసుకున్నట్టు కాకుండా. ఇందులో హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకోండి, ఈ లెంత్లో హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఈ రెండింటికి ఇక్కడ కర్వ్ లాగా కర్వ్ తిప్పేసుకొని జాయిన్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఒక్క విషయం అండి, ఇక్కడ షోల్డర్ తీసుకున్నాం కదా, ఈ షోల్డర్కి కొంచెం ఇలా జస్ట్ అంటే ఇట్లా కొంచెం ఒక 1/2 ఇంచ్కి క్రాస్ తీసుకోవడం వల్ల షోల్డర్ నీట్గా వస్తుంది. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. సో ఇది మనకి రిమైనింగ్ క్లాత్ కదా, సో ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ పెట్టుకోవాలి మనం, అంటే ఈ క్లాత్ అనేది క్రాస్ రావాలి, ఇది స్ట్రైట్
క్రాస్ అంటే ఇలా ఇది స్ట్రెచ్ అయ్యేది క్రాస్. సో ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి క్రాస్ పీస్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట. సో క్రాస్ పెట్టుకోవాలి దాన్ని ఇక్కడ ఈ పోర్షన్ దగ్గర, అంటే మన హ్యాండ్స్ ఇందాక హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇటు ఈ ఎడ్జ్కి ఇంకా క్రాస్. ఇది మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఓకే. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ క్లాత్ అనేది మనకి క్రాస్ రావాలి. ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఇలా పెడితే ఏమవుతుంది, స్ట్రైట్ అయిపోతుంది. సో ఇలా క్రాస్ పెట్టాలి, ఈ పీస్ని దీనికి క్రాస్గా పెడితే అప్పుడు మనకి పీస్ అనేది క్రాస్గా వస్తుంది. సో ఇలా క్రాస్ పెట్టుకున్నాక దీన్ని మార్క్ చేసేసుకున్నాం. సేమ్ ఇందాక మనం ఏదైతే కట్ చేసామో సేమ్ అలానే దానికి తగ్గట్టుగా మార్క్ పెట్టేసుకుంటాం. ఇది క్లాత్ పెట్టుకోవడం కూడా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి, లేకపోతే మనకి పీస్ సరిపోదు. సో సేమ్ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం. మనకి నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిఫరెంట్ వస్తుంది కదా. సో ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది మనకి, మొన్న 6 తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి 6 ఇలా 6 ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసి సేమ్ 2. సో ఇప్పుడు దీనికి లైన్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కింద ఆల్రెడీ మనకి బ్యాక్ వచ్చేసి పట్టి ఏం రాదు, అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి షేప్ పట్టి ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. సో ఆ షేప్ పట్టి వారు మనం ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గించుకోవాలి. సో కింద సైడ్ నుంచి 2 ఇంచ్ ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఇటు ఎడ్జ్ 2 ఇంచెస్ ఇక్కడికి, ఈ లెంత్లో కూడా 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ మనం 2 ఇంచెస్ వరకు తగ్గించుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇంకొక 1.5 లెస్ చేయండి, 1.5. సో ఈ డాట్ జాయిన్ చేయండి. ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ మనం లెస్ చేసాం కదా, ఇది సేమ్ ఇలా పట్టుకొని ఈ అడుగు క్లాత్ మీద మార్క్ చేసుకోండి. సో ఇక్కడ ఇది మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పాయింట్ని జాయిన్ చేయండి. అంటే ఇట్లా కాకుండా కర్వ్ లాగా ఇక్కడ నుంచి ఇట్లా కర్వ్. ఇక్కడ ఆల్రెడీ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దీనికి జాయిన్ చేసేసేయండి. ఇది వచ్చేసి ఇందాక మన బ్యాక్ పార్ట్ అప్పుడు ఆ మార్కింగ్స్ అండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఈ మార్కింగ్.
ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ నెక్, ఫ్రంట్ నెక్ రౌండ్ కదా, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ సేమ్ ఇందక్కట్లాగా రౌండ్ నెక్. ఇంకొకటి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చంక, మనం ఇందాక హ్యాండ్స్ దగ్గర చెప్పుకున్నాం కదా, హ్యాండ్స్ దగ్గర వన్ సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్ మనం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం, సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ చంక దగ్గర ఇట్లా ఇక్కడికి ఒక హాఫ్ ఇంచి లోతుగా కట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచి లోతుగా అంటే మీకు కుట్టేటప్పుడు ఈ ఎక్స్ట్రా కట్, ఈ హ్యాండ్ ఈ చంక కలిపి స్టిచ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు మనకి షోల్డర్స్ అనేవి, షోల్డర్ దగ్గర ఈ చంకలోనే ముడతలు రాకుండా ఉంటాయి, చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి. సో ఇది కనుక మనం ఫాలో అయితే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు సేమ్ ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి, ఈ బ్లౌజ్కి డాట్స్ ఉంటాయి కదండి, ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇది ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేయండి ఎంత ఉంది డిస్టెన్స్, 2.5. చూడండి 2.5 అంటే ఇక్కడ. ఇక్కడ వస్తుంది 2.5. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఓకే, 2.5 అక్కడ నుంచి 1 ఇంచ్. సో ఈ మిడిల్ పాయింట్ నుంచి 2 ఇంచెస్ అంటే ఇది ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది, 2 తీసుకుంటారు, కొంతమంది 2.5 తీసుకుంటారు దాన్ని బట్టి. సో నేనైతే ఇప్పుడు 2 తీసుకుంటున్నాను, 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ నుంచి ఫస్ట్ తీసుకున్న మార్కింగ్ ఇట్ మార్కింగ్ అంటే ఇవి రెండు మనం ఇలా పట్టుకొని ఇలా డాట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి 1.5 సేమ్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి, ఇక్కడ ఒక టస్క్ వేస్తాం. నెక్స్ట్ ఈ స్ట్రైట్ అంటే ఈ ఆంపిట్ ఉంది కదా, ఇక్కడ నుంచి దీని నుంచి స్ట్రైట్గా ఇక్కడ ఇది ఉంది కదా స్ట్రైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఓకే, ఇలా ఇలా ఇలా. సో ఇలా అంటే ఇది మ్యాక్సిమం, దీని అంటే మనం ఇది దీన్ని తీసుకుంటే మనకి హాఫ్ వస్తుంది మ్యాక్సిమం, మండగుర్తు పెట్టుకోవాలంటే దీనికి మ్యాక్సిమం ఇలా హాఫ్ తీసుకుంటే హాఫ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడికి
సో మనకు కుట్టునడానికి జస్ట్ చిన్న టస్క్ పెట్టుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి షేప్ పట్టి, షేప్ పట్టి యాడ్ చేయాలి కదా. ఇప్పుడు ఆ షేప్ పట్టి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం బ్యాక్ పోర్షన్లో, బ్లౌజ్కి బ్యాక్ పోర్షన్లో ఇక్కడ ఒక పట్టి వేస్తాం, మడత పెట్టి లోపలికి హెమ్మింగ్ చేస్తాం కదా. ఆ పట్టి ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ జోన్ల దగ్గర ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం ఆ పట్టి తీసేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇక్కడ మళ్ళీ పోగులు రాకుండా మళ్ళీ మనం ఎక్స్ట్రా ఇంకొక కుట్టు వేసుకోకుండా సరిపోతుంది ఇక్కడ తీసుకున్నట్టయితే. సో ఇది ఎక్స్ట్రా అంటే ఇక్కడ మనం ఇట్లా జాయిన్ చేసేసి నేను ఇలా వేస్తాం. సో అందుకని ఇది బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి కదా, అది ఇక్కడ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ పట్టికి, అక్కడే ఇక్కడ తీసుకుంటాను. ఇది కూడా ఏ పీస్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకోవాలంటే ప్లానింగ్ ఉండాలి, లేకపోతే మనకి పీస్ అనేది సరిపోదు మనకున్న సరిపోదు మళ్ళీ. సో అది మనం ఎక్కడ ఏది తీసుకోవాలో దాన్ని కరెక్ట్గా తీసుకుంటే క్లాత్ అనేది మనకి సరిపోతుంది. మీటర్న్నరలో అడుగుతూ ఉంటారు. సో అది కాకుండా 80 పాయింట్స్లో మనకు అది సరిపోతుంది అన్నమాట. సో షేప్ పట్టి, మన షేప్ పట్టి మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ విడ్త్ తీసుకున్నాం కదా, లెంత్ వచ్చేసి 3.5, 2.5, విడ్త్ వచ్చేసి 10. సో ఫస్ట్ విడ్త్ వచ్చేసి 10. త్రీ అండ్ హాఫ్, సో వన్ సైడ్ 3.5, అదర్ సైడ్ 2.5. ఓకే, 3.5, 2.5. సో ఇక్కడ కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోండి. జస్ట్ 1/2 అంటే 3. ఇక్కడ కొంచెం 2.5. ఓకే, ఇప్పుడు దీన్ని జాయిన్ చేయండి. ఇలా షేప్ పట్టి సేమ్ ఇలానే. ఇప్పుడు ఇది మనకు 2 వచ్చాయి, ఈ 2 వచ్చేసి 1 సైడ్కి. సో ఇంకొక సైడ్కి ఇంకొక 2 కావాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇలా పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో రొటేట్ చేసాం దీన్ని, రొటేట్ చేసి సరిపోతుంది కదా. సో మళ్ళీ ఇంకొక 2 కట్ చేసుకుందాం. 4 వచ్చేసి పాయింట్, 1, 2, 3, 4.
సో ఇది వచ్చేసి షేప్ పట్టీ ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదండి. ఈ షేప్ పట్టీ అనేది ఇక్కడ ఇట్లా జాయింట్ అవుతుంది, ఇట్లా జాయింట్ చేస్తాం అన్నమాట షేప్ పట్టీకి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనకి ఇంకా ఏం కావాలి, కాజా అంటే ఈ కాజా పట్టీ క్లాత్ కావాలి. హుక్ పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి. సో ఈ కాజాకి వచ్చేసి మనం ఆల్రెడీ ఇందాక నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ నెక్ దగ్గర మనకి క్లాత్ మిగులుతుంది ఇలా. సో ఈ మిగిలిన దాన్ని మనం కాజా పట్టీకి యూజ్ చేసుకోవచ్చు, దీన్ని కాజా పట్టీకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక బ్యాక్ పార్ట్కి మనం వెనక పట్టీ కోసం కట్ చేసుకున్నాక ఇంకా ఇది మిగిలింది మనకి. సో ఈ క్లాత్ ఫ్రంట్ నెక్ సారీ ఫ్రంట్ పార్ట్కి హుక్ పట్టీ యాక్చువల్ టూ వచ్చాయి, వన్ సరిపోతుంది. ఇది వచ్చేసి హుక్ పట్టీ. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనకి ఈ క్లాత్ ఉంది. సో ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ తిప్పాలి కదండి, ఇలా అటాచ్ చేస్తాము. ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్కి ఇట్లా వెనక్కి తిప్పి హెమ్మింగ్ చేసాం కదా నెక్ షేపు. సో దీనికోసం క్లాత్ కావాలి మళ్ళీ. సో ఈ క్లాత్ ఎలా తీసుకుందాం. సో ఇది వచ్చేసి మనం క్రాస్ తీసుకోవాలి ఆ పట్టీ కోసం. ఇప్పుడు కూడా క్రాస్ తీసుకోవాలి అంటే అది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ తీసుకుంటాం. అదే స్క్వేర్ నెక్ అయితే స్ట్రైట్ తీసుకోవచ్చు. రౌండ్ నెక్ కాబట్టి క్రాస్గా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది స్ట్రైట్, అదే ఇక్కడ చూడండి క్రాస్, ఇది క్రాస్ కదా. సో మనం ఇప్పుడు నెక్ తిప్పడానికి నెక్ కోసం క్రాస్ క్లాత్ ఇక్కడ తీసుకుంటాం చూడండి. ఇప్పుడు ఇది కట్ అంటే మనం ఇప్పుడు ఫోర్ పీసెస్ తీసుకుందాం. ఇవి సరిపోతాయి ఫోర్ పీసెస్. ఇది వచ్చేసి ఇప్పుడు నెక్ తిప్పడానికి దీనే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం అన్నీ వచ్చాయా లేదా పీసెస్. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి పట్టి వేయడానికి పట్టి వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి. నెక్స్ట్ కాజా పట్టి హుక్ నెక్ తిప్పడానికి అని వచ్చాయి కదండి. సో ఇలా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే క్లాత్ అనేది మనకి సరిపోతుంది 80 పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా అంటే
ब्लौज एला स्टिच चूद्दाम। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ।